హాయ్, ఈరోజు మెత్తలు తీసుకొచ్చాను. వాళ్ళు కడిగిస్తారు కానీ మళ్ళీ మనము ఇలాగా కొంచెం దొడ్డు వేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, సో దట్ ఆ నీసు స్మెల్ అన్నది మనకి కంప్లీట్గా పోతుంది. ఇవి చిన్న చేపలు బాగుంటాయి చూస్తాం. ఇవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాయి ఈరోజు. ఫస్ట్ థింగ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, తర్వాత చిటికెడు పసుపు, కారపొడి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా, మీకు మీకు తగినంత వేసుకోండి కారం. తర్వాత సాల్ట్ తగినంత, ధనియాల పొడి సగం వేస్తాను, అల్లం పేస్ట్ కొంచెం. ఇవి అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలాగా ముక్కలకి బాగా పట్టేటట్టు. మెనీ పీపుల్ యూస్ స్పూన్ బట్ ఐ ప్రిఫర్ హ్యాండ్ టు మిక్స్ ఆల్ దిస్ ఇంగ్రీడియంట్స్. నౌ లెట్స్ గో ఇంటు అవర్ కిచెన్ టు ప్రిపేర్ దిస్ అమేజింగ్ డిష్. హాయ్ ఫ్రెండ్స్, ఇది కంచు గిన్నె. మెనీ ఆఫ్ యూ డోంట్ నో, ఇట్స్ లైక్ డేటెడ్ 8 ఇయర్స్ బ్యాక్. సౌండ్ ఇలా వస్తుంది చూడండి. కంచు ఎలా గుర్తుపట్టాలంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, జీలకర్ర ఆవాలు, టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఆల్రెడీ, ఇది మంచిగా రెడ్డిగా ఫ్రై అవ్వాలి. టూ టు త్రీ మిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆల్రెడీ మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, టమాటా పేస్ట్, చింతపండు పులుసు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి పులుపు తగ్గినాక. సో ఆ పుడింగ్ హాఫ్ నవ్, మళ్ళీ పులుపు చూసి దాని తర్వాత మళ్ళీ వేసుకుంటాం. జీలకర్ర, ధనియాలు, మెంతులు ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాం. అది కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ అవసరం లేదు. నేనైతే కొంచెం యాడ్ చేశాను బెల్లం. తొందరగా ఉడికిపోతాయి, యూ జస్ట్ నీడ్ టు బాయిల్ దెమ్ ఫర్ 5 మినిట్స్. బాయిల్ 5 మినిట్స్ అయింది బాయిల్ అయ్యి. వీ షుడ్ నాట్ యూస్ స్పూన్, స్పూన్ పెట్టకూడదు ఎందుకంటే ఇవి చితికిపోతాయి. సో యూ ఇట్లా బట్ట పట్టుకొని యూ కెన్ జస్ట్ మూవ్ దెమ్, ఎందుకంటే యూనిఫామ్గా కుక్ అవుతాయి అప్పుడు. డన్ బాయిల్ అలాట్, కొత్తిమీర వేస్తున్నాను, అండ్ సండే స్పెషల్ మెత్తల పులుసు ఇస్ రెడీ టు సర్వ్. లైక్, షేర్ అండ్ కమెంట్.